ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన సల్లగా ఉన్న భాగ్యనగరాన్ని ఓడో మొండి పంతరానికి పోయి భగ్గుమనిపించిండు మన ట్విట్టర్ టీలు. సల్లగా ఉన్న భాగ్యనగరాన్ని భగ్గుమనిపించిండు ట్విట్టర్ టీలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆడ ఎవడో ఎగురుతున్నాడు కదా, గాలి అందరికి చెప్తున్నా ఏందనంటే, అరే రాజాసింగ్ ఏమని అన్నాడు, రాజాసింగ్ ఏమని అన్నాడు రాబోయ్, గాళ్ళని ఎవరినో అన్నాడు, గుమ్మడికాయ దొంగేవాడు అంటే భుజాలు ఎందుకు ఎగిరేసుకోవాలి మనం. ఇక ఆ కాడికి వస్తే, సీతారామచంద్రులని పేరు పెట్టి మరి మీరు అవమానం చేసిరు కదా, రోజుకొక హర్ సాత్ దీని మీద నయా భగవాన్ పైదా అవుతా అని చెప్పిండు కదా ఒక డైపరుద్దీన్ గారు, ఒకటా రెండా హిందువులను అవమానం చేసింది సార్ తనసే జుదా, ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది భారతదేశంలో. అంటే ఏంద్రా భయ్ భయం పెడతారా, అయింది ఏం చేద్దామని అనుకుంటారా ఈ దేశాన్ని, నాకు అర్థం కాదు. అంటే మీకు లొంగి బతకాల జిందగీ మొత్తం నాకు అర్థం కాదు, కానీ ఏంది లొల్లి అయితే అది తప్పేమున్నదా భయ్, నాకు డిస్కషన్ చేయరు కదా మళ్ళా, ఏం తప్పైంది అన్నది డిస్కషన్ మాట్లాడరు కదరా భయ్, మీరు అంతా గాళ్ళకే అడుగుతున్న ఎవరికైతే మండుతుందో ఇదంతా. ఆ దేశాన్ని ఇట్లా అల్లకల్లోలం చేసుడు ఎందుకు, మతోన్వాద విద్వేషాలు రెచ్చగొడుతున్నది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కదా, గాడెవడో మునవర్ ఫారూకీ గారికి ఇచ్చిన వాల్యూ, అంటే లక్షల మంది హిందువులు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు మీకు రెస్పెక్ట్ లేదా ట్విట్టర్ టీలు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. వి డోంట్ స్టాప్ ద షోస్ అని చెప్పి పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతూ నీ పీకుడు ఇంగ్లీషు. నౌ వీఆర్ ఆస్కింగ్, ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ ఫార్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ది స్టేట్? ఇలా పాత బస్తీ మొత్తం బంద్ అయింది, లొల్లి లొల్లి అవుతున్నది, 10 గంటలకి ఇక్కడ షాపులు బంద్ చేస్తున్నారు, స్టేట్ ఎక్కడ పోతుంది, పోలీసు వాళ్ళ జీవించే అయితే మొత్తం సర్వనాశనం పట్టించు. నీకు ఉన్నంత నీకు కూడా అంత సెక్యూరిటీ ఉంటుందో లేదో మొన్న మునావారు కనుక అంత పెట్టినావు, ఏడికి తీసుకోదామని అనుకుంటున్నావు, మత విద్వేషాలు ఎవడు రెచ్చగొడుతున్నాడు, హిందువుల మనోభావ మీ నాయన కాలి హిందువులు బంధువులు అని చెప్పి ఆపేసిండు, నువ్వైతే బొంద పెడదామనే చూస్తున్నావు, మళ్ళా సర్ తన్ సే జుదా అని చెప్పి వీళ్ళు ఇంత ఇంత పెద్ద స్లోగన్లు పెడుతున్నారు. 24 తర్వాత ఆగలగాది ఇంకే ఓ పూర కాన్స్టిట్యుయెన్సీ కొని కూడా అన్నాడు, మళ్ళీ అని ఏం చేసినావు, ఏం యాక్ట్ చేసినావు, ఏం సీరియస్నెస్ తీసుకున్నావు అడుగుతుంది తెలంగాణ. అసలు నిన్నెందుకు అడగాల నాకు అర్థం కాదు, ఆఫ్టర్ ఆల్ నువ్వు మంత్రివి సార్, నువ్వు మంత్రి ముఖ్యమంత్రి స్పందించాలా, ఓ పారాషూట్ డ్రాపర్ నువ్వు కొడుకు అయినంత మాత్రాన నువ్వు వారసత్వం తీసుకున్నావు, అయింది మొత్తం కంప్లీట్గా తెలంగాణది, నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు మిమ్మల్ని పేరు తీసుకుని అంటున్నా, ఏది నాకు అర్థం కాదు, ఆఫ్టర్ ఆల్ యువర్ మినిస్టర్ బాస్, వై డోంట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ రెస్పాండ్ టు ది సిచ్యువేషన్? మిమ్మల్ని అడుగుతున్నా, ఇది యాద్ పెట్టుకోరి ఫ్రెండ్స్, అడ్డమైన పార్టీలను ప్రాంతీయవాద పార్టీలను గెలిపిస్తే ద జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఎ లోకల్ లొకేషన్ ఈస్ బికమింగ్ ఎ నేషనల్ ఐడెంటిటీ టుడే, ఇది మీరు అర్థం చేసుకోరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.